గుంటూరు జిల్లా సావల్లిపురం మండలంలోని చినకంచర్ల గ్రామంలో అక్రమంగా రవాణా చేస్తున్న 209 రేషన్ బ్యాగులను సావల్లిపురం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని రైస్ మిల్లోకి తరలిస్తుండగా సావల్లిపురం ఇన్ఛార్జ్ ఎస్ఐ రవీంద్రరెడ్డి పట్టుకుని బియ్యం బ్యాగులను సీజ్ చేసి రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. చినకంచర్ల గ్రామం శావల్లిపురం మండలం శ్రీనివాస రైస్ మిల్లు పీడిఎస్ సంబంధించిన ముందస్తు సమాచారంతో అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా సుమారు 209 బ్యాగులు పీడిఎస్ రైస్తో కూడిన లారీని గుర్తించడం జరిగింది. దాంట్లో సుమారు 29 బ్యాగులు పీడిఎస్ రైస్ కలిగిన బ్యాగులు, మిగతా 180 బ్యాగులు తెల్లసంచులు ఉండడం గుర్తించడం జరిగింది. ఇవి మార్కాపురం సంబంధించింది తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేయడం జరుగుతున్నది. ఇది మిగతా సంబంధించిన ఈ యొక్క శ్రీనివాస రైస్ మిల్ సంబంధించింది సివిల్ సప్లై డీటీ గారికి మరియు ఎంఆర్ఓ గారికి రిక్వేషన్ ఇచ్చి తనిఖీలు నిర్వహించిందిగా కోరడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది.